हाय हेलो नमस्ते नवभूमि यूट्यूब चैनल को स्वागत नेनु मी अजीत ईनाटि पेपर कंपनी शीर्षक प्रधान तेलुगु दिन पत्रिकलोनि वार्तलु वाटि संबंधी विशेषालु इप्पुडु चूद्दाम ईनाटि तीसुकुंटे नलुगुरु रैतुल बलि उद्यमकारुलपैकि दूसुकेल्लिन केंद्र मंत्रि अजय मिश्रा कुमारुडि कारु अनंतरं चेलरेगिन हिंसलो मरो नलुगुरु मृति उत्तर प्रदेश लो घोरं अक्कड तन कुमारुडु लेदन्न केंद्र मंत्रि घटनपै रैतु संघाल भग्गु देशव्याप्त निरसनलु यूपीलो साक्षात्तु केंद्र मंत्री कुमारुडि कारु रैतुल मीद दूसुकेल्लिंदि ई घटनलो नलुगुरु रैतुलु चनिपोयारु अयिते ई संदर्भंगा चेलरेगिन हिंसलो मरो नलुगुरु कूडा चनिपोयारु ई घटन इप्पुडु देशव्याप्तंगा आंदोलनकु कारणमैंदि दीनिकि संबंधिंचिन वार्ता कथनं लोपल उंदि इक ड्रग्स केसुलो शारूख तनयुडु आर्यन खान अरेस्ट विहार नौक లో రేవ్ పార్టీని భగ్నం చేసిన అధికారులు ప్రయాణికుల్లాగా వెళ్లి దాడి మార్గ ద్రవ్యాల స్వాధీనం ఇక ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉన్న షారుఖ్ ఖాన్ ఆయన తనయుడు ఇప్పుడు ఆర్యన్ ఒక డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నాడు ముంబైలో జరిగిన ఒక రేవ్ పార్టీలో నౌక విహార నౌకలో జరిగిన రేవ్ పార్టీలో ఆ పాల్గొన్నాడు దాంతోపాటు మార్గ ద్రవ్యాలు సేవించాడు ఈ సందర్భంగా ఆయన అరెస్ట్ చేశారు దీని సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది పాండోరా దండోరా ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు పనామనం ఇచ్చిన భాగవతం జాబితాలో 380 మంది భారతీయులు అనేక మంది విదేశీ నేతలు వెల్లడించిన ఐసిఐజే ఇక ఇప్పుడు పనామా కేసు కంటే మించి ఒక పాండోరా అంటే ప్రపంచవ్యాప్తంగా పన్నులు ఎగవేసిన వారి జాబితా ఒకటి బయటకు వచ్చిందట అయితే ఈ ఎగతవేతదారుల గుట్టు రట్టయింది దాదాపు ఈ జాబితాలో 380 మంది భారతీయులు కూడా ఉన్నారట దానికి సంబంధించిన వార్తాకేంద్రం ఉంది ఇక దీది ఉప ఎన్నికలో గెలిచింది తన సమీప ప్రత్యర్థి బీజేపీ నాయకురాలైన లేదా అభ్యర్థి అయిన ప్రియాంక మీద దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందింది ఉప ఎన్నికలో మమతా ఘన విజయం భవానీపూర్లో పశ్చిమ బెంగాల్ సీఎం సరికొత్త రికార్డు మొత్తం 3 చోట్ల తృణమూల్ విజయ భేరి ఇక అధికార పార్టీ తృణమూల్ ఉంది కాబట్టి ఆమె గెలుపు నల్లేరు మీద నడగలా మారిందని మనం అనుకోవచ్చు ఇక ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో పుత్రోత్సాహం పుత్రోత్సాహం కాదు పుత్రోత్పాతం పుత్రోత్పాతం అంటే ఒక కేంద్ర మంత్రి తనయుడు సృష్టించిన ఉత్పాతంలో యూపీలో కార్ చిచ్చు చెలరేగింది రైతుల మీద నుంచి కారు ఊరికించిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు మత్తు అది ఇద్దరు రైతుల దుర్మరణం తీవ్ర ఉద్రిక్తత మంత్రి స్వగ్రామంలోనే ఘటన సాగు చట్టాలపై నిరసనలు దుర్ఘటన అన్నదాతలు ఆగ్రహవేశాలు మూడు గార్ల దహన ఆందోళనలు హింస ఆందోళనలు ఇస్సాత్కం మరో 8 మంది మృతి మరణించిన రైతులు ఇద్దరు కాదు నలుగురు ఇది కేంద్ర మంత్రి కుమారుడు చేసిన హత్యలే కేంద్ర మంత్రిని భర్తరపు చేయాలి ఎస్కేఎం ఇంత జరిగినా మౌనంగా ఉంటే చచ్చినట్టే రాహుల్ మా అబ్బాయి అక్కడ లేనే లేడు సాక్ష్యాలున్నాయి అంటున్న కేంద్ర మంత్రి రాళ్లదాడితోని వాహనం తిరగబడింది ముగ్గురు బీజేపీ కార్యకర్తలు డ్రైవర్ మృతి అజయ్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల నిలిపివేత ఇది ఒక కేంద్ర మంత్రి తనయుడు అక్కడ ఆందోళన చేస్తున్న రైతుల మీదకి కారును తీసుకెళ్లాడు ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు ఇద్దరు కాదు నలుగురని అక్కడ అంటున్నారు డ్రైవర్ కూడా మృతి చెందాడు అయితే ఆ తర్వాత జరిగిన కార్ చిచ్చు అంటే ఆ తరగతి జరిగిన హింసాత్మక సంఘటనలు మరో 8 మంది కూడా చనిపోయారు ఇది అయితే నిస్సగ్గుగా ఆ కేంద్ర మంత్రి ఏమంటున్నారంటే మా వాడు అక్కడ లేడు దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు తన కుమారుని రక్షించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఇవి చూడండి ఇక్కడ ఈ చిత్రంలో వాహనం దూసుకెళ్లటంతో మూతి చెందిన ఆందోళనకారుడు అసలు ఎంత భయానకమైన అక్కడ దృశ్యాలు అంటే ఆయన మంత్రి స్వగ్రామంలోనే ఆందోళనకరంగా ఉంది హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పటికే 3-4 కార్లు కూడా అక్కడ దహనం చేశారు అది దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది ఇక కేటాయింపు 1,000 కోట్లు ఖర్చు 4 కోట్లు బీసీలను చిన్న చూపు చూపుతున్న కేసీఆర్ ఓటు బ్యాంక్ అని వాడుకుంటున్నారు బీసీల ఫెడరేషన్ హామీ ఏమైంది బీసీల దశా దిశ మార్చేది వైఎస్ఆర్ టీపీఏ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లు ఇస్తాం బీసీ ఆత్మగౌరవ సభలో వైఎస్ షర్మిల ఇక షర్మిల ఆమె ఇంకా తన గొంతును ఏమాత్రం తగ్గించట్లేదు కేసీఆర్ మీద
పూర్తి స్థాయిలో ఆమె విమర్శల్ని కురిపిస్తున్నారు. ఇక కింద టీఆర్ఎస్కు నిజంగా ప్రేమ ఉంటే 2028లో దళితుడిని సీఎంగా ప్రకటించాలి. ప్రతిపక్ష నేతగా దళితుడిని ఓర్వలేని సీఎం టీపీసీసీ సెల్ సమావేశంలో ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ అమరోలంటే కేసీఆర్కు ద్వేషం వారిని తలుచుకుంటే అణిచివేస్తున్నారు. హుజూరాబాద్లో ప్రచారానికి వెళ్ళొద్దనే బళ్ళారి వెంకటపై దాడి. ఇక బళ్ళారి ఎవరైతే ఈ బల్మూరి వెంకట్ అనే వ్యక్తి ఇప్పుడు హుజూరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి, ఆయనని అక్కడ ప్రచారానికి వెళ్లకుండా ఉండటం కోసమే ఆయన మీద దాడి చేశారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తాకథనం ఉంది. ఇక ఉన్నతాధికారుల సమీక్షలో చెన్నీ కుమారుడు వివాదంలో పంజాబ్ సీఎం పోలీసుల భేటీలో రిథమ్ జీత్ రూల్స్కి విరుద్ధమన్న రిటైర్డ్ అధికారులు బీజేపీ విమర్శలు. ఇక మొన్నటికి మొన్న అధికారాన్ని చేపట్టాడు అక్కడ పంజాబ్లో దళిత ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు పోలీసులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. దీన్ని ఇప్పుడు రిటైర్డ్ పోలీసు పోలీసులు తర్వాత ఇప్పుడున్న పోలీసు యంత్రాంగం జీర్ణించుకోలేకపోతుంది. దానికి సంబంధించిన వార్తాకేంద్రం పోలీసుల అంటలో అదుపులో రాజ్ కుమార్ తెలుగు అకాడమీ స్కామ్లో యూబీఐ నకిలీ అధికారి ఇతనే. అకాడమీ నకిలీ ఉద్యోగగా మర్కంటైల్ సొసైటీ ఖాతాలు ఇతని పని ముమ్మరంగా కొనసాగుతున్న దర్యాప్తు, నిందితుల కస్టడీకి ప్రయత్నాలు, తాజాగా మాజీ డైరెక్టర్ సిబ్బంది విచారణ. ఇక తెలుగు అకాడమీలో నిధులు స్వాహా చేసిన ఘటనలో కీలకమైన వ్యక్తి ఈ యూబీఐ నకిలీ అధికారి ఈ రాజ్ కుమార్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. దానికి సంబంధించిన ఆరా తీస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన వార్తాకేంద్రం ఉంది. ఇక సీఎంకు RRR సినిమా చూపిస్తాం, కేసీఆర్ ఈటలు గెలిస్తే తప్పుకుంటావా, దళిత బంధు డబ్బుపై ఫ్రీజింగ్ ఎత్తేయాలి సంజయ్. హుజూరాబాద్లో టీఆర్ఎస్కు డిపాజిట్ రాదు, ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను గెలిస్తే కేసీఆర్ రాజీనామా చేయాలి ఈటల, హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల పేరు ప్రకటన. ఇక ఇది దానికి సంబంధించిన వార్తాకేంద్రం ఉంది. ఏంటి అని అంటే ఈయన RRR సినిమా చూపిస్తారట బండి సంజయ్. ఈ అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఈ రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటారట. అది మరి అదేవిధంగా అక్కడ టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ కూడా అసలు సన్యాసం చేస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తాకేంద్రం ఉంది. ఇక రాజీనామా చేయాలి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక సంజయ్ పాదయాత్రకు స్పందనే లేదు, అందుకే ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు, విద్యా వైద్యంపై ఇప్పటికే కేసీఆర్ దృష్టి, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, హుజూరాబాద్లో గెలుపు ఖాయం, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్. ఇక బండి సంజయ్ మాటలకు వినోద్ కౌంటర్ ఇచ్చారు. ఇక త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారట. దానికి సంబంధించిన వార్తాకేంద్రం ఉంది. ఇక సాక్షి తీసుకుంటే సాక్షిలో చివరికి ఏమవుతుందో, చివరికి ఏమవుతుందో, వానాకాలంలో ధాన్యం సేకరణపై అస్వస్థత, 60 లక్షల టన్నుల సేకరణకు ఎఫ్సిఐ అంగీకారం, మిగతా ధాన్యం ఎవరు సేకరిస్తారు, కనీసం 80 లక్షల టన్నులు కొనాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి, 90 లక్షల టన్నుల దాకా ఇప్పుడు కొనాల్సి వస్తుందని అంచనా, ఇప్పటి వరకు ఖరారు కాని ధాన్యం కొనుగోళ్ల ప్రణాళిక. ఇక వరిని విపరీతంగా ప్రోత్సహించారు, అదీ కాకుండా ఈ కరోనా కారణంగా కావచ్చు, పర్యావరణ పరంగా కూడా కావచ్చు, ప్రకృతి కరుణించి విపరీతమైన వర్షాలు కురిశాయి, దానివల్ల వరి పంట విపరీతంగా పండింది. అయితే ఇప్పుడు వరి పంట విపరీతంగా పండటంతో కేంద్రం దాని మీద దృష్టి పెట్టి ఎక్కువ ధాన్యం సేకరణ జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. మరి కేంద్రం దానికి సుముఖంగా లేదు. దానికి సంబంధించిన వార్తాకథనం ఉంది. ఇక ఇది మిగతాదంతా అడ్వర్టైజ్మెంట్లే సాక్షిలో, అదొక్కటే ఒక ప్రధానమైన వార్త ఉంది. ఇక నమస్తే తెలంగాణ తీసుకుందాం. నమస్తే తెలంగాణలో ఇక ఉన్నోళ్ళ సోపతి ఈటల నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, హుజూరాబాద్ అభివృద్ధికి ఆయనే ఆటంకం, అవకాశం ఉన్న ఒక్క పరిశ్రమ తీసుకురాలే, ఈ ప్రాంతంలో ఫౌల్టీ ఫామ్లు ఎందుకు పెట్టలేదు, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు తేలేదు, ముదిరాజ్ బీసీలకు రాజేందర్ చేసింది శూన్యం, ఇప్పుడిప్పుడే ఆయన నైజం ప్రజలకు తెలుస్తుంది, 4000 కోట్ల ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు, ఒక వ్యాపకం నాడు ఉద్యమం, నేటి ప్రజాసేవ, నియోజకవర్గ అభివృద్ధికి నాది బాధ్యత, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మెడికల్ కాలేజీ కట్టిస్తా. ఇక గెల్లు శ్రీనివాస్ ఆయన ప్రచార పర్వంలో దిగారు. అయితే ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఆయన ఏమంటున్నారంటే, ఈటల రాజేందర్ ఈ ప్రాంతానికి ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాలేదు, ఆ ఈటల రాజేందర్కు ఫౌల్టీ పరిశ్రమ ఉంది, అయినప్పటికీ ఒక్క ఫౌల్టీ పరిశ్రమను ఈ హుజూరాబాద్ ప్రాంతంలో ఇంతవరకు పెట్టించలేదు.
అయితే ఇవన్నీ మెడికల్ కాలేజ్ కూడా తీసుకొస్తానన్నాడు, తీసుకురాలేదు. ఈ మెడికల్ కాలేజ్ తీసుకొస్తాను, అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ గెల్లి శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక బీజేపీ కోసం కాంగ్రెస్ బలి, ఈటలు గెలుపునకు టీపీసీసీ చీఫ్ తపన. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో హైడ్రామా. స్థానిక కాంగ్రెస్ నేతల రాజకీయ బలి కావాలనే ప్రచారంలోకి కొండ పేర్లు. చివరికి బరిలో బలిహీన అభ్యర్థి. అయితే ఇది నిజానికి వాస్తవానికి బయట వినిపిస్తున్నదే. నిన్న కూడా ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు, ఈటల రాజేందర్ని ఆయన ఇంకా ఏ పార్టీలో చేరలేదు, బీజేపీలో చేస్తా ఉంటున్నారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో చేరే ఆలోచనలో ఉన్నారు, అయినప్పటికీను బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ని గెలిపించాలని చెప్పేసి ఆయన ప్రకటన ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ బలహీన అభ్యర్థిని అక్కడ పెట్టడానికి కారణం కూడా ఏమిటి అనంటే టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమే ఇప్పుడు కాంగ్రెస్ లక్ష్యం. అందువల్ల బీజేపీకి పరోక్షంగా మద్దతిచ్చే ఆలోచన కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది. దానికి తగ్గట్టు ఈ వార్తా కథనం కూడా అదే వివరిస్తుంది. ఇక విద్యుత్ ఉత్పత్తిలో మరమే టాప్, దేశంలో తొలి రెండు స్థానాల్లో టీఎస్ జెన్కో సింగరేణి. కేంద్రం తెలంగాణ పనితీరును కేంద్రం గుర్తించింది. ఇక విద్యుత్ ఉత్పత్తి విపరీతంగా వస్తుందండి, మరి ఏం తెలియదు. రోజు కనీసం ఒక గంట అరగంట విద్యుత్ కట్ అవుతుంది. మరి ఎందుకు కట్ అవుతుంది? వాస్తవానికి విద్యుత్ ఉత్పత్తిలో మనమే టాప్ కదా, మరి అలాంటప్పుడు విద్యుత్ ఎందుకు కట్ అవుతుంది? మరి ఏలికలో ఏలిన వారికే తెలియాలి. మరి ఇక్కడ వాళ్ళ సొంత పత్రిక కాబట్టి విద్యుత్ ఉత్పత్తిలో మనమే టాప్ అనే వార్తను ఇచ్చుకున్నారు. ఇక కేంద్రం ఒక్క పైసా ఇవ్వలే, ఒక్క పైసా అదనంగా ఇవ్వలే. బీజేపీకి విద్యా వైద్యం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నవోదయ కేవీలను మంజూరు చేయించండి, ప్రజల నుండి స్పందనని బండి పాదయాత్ర. ఇందాక మనం దాని గురించి చెప్పుకున్నాం. ఇక మరో వార్త, ఎంఎస్ వద్దు బిఎస్ ముద్దు. బిఎస్ విద్యార్థులకే అమెరికా కంపెనీల ప్రాధాన్యం. $200,000 వరకు వేతనం ఇప్పించేందుకు రెడీ, అగ్రరాజ్యంలో మారుతున్న చదువుల ట్రెండ్. ఇక ఎంఎస్ అంటూ మన దేశానికి చెంది ముఖ్యంగా మన తెలుగువారు పరుగులు తీస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టి ఎంఎస్ఎల్ చేస్తున్నారు, ఎందుకంటే వేతనం అత్యధికంగా వస్తుందని. ఇప్పుడు అక్కడ అమెరికాలో ట్రెండ్ మారింది. అంటే ఏమైనా కారణాలు ఏమైనా కావచ్చు, అక్కడ ప్రభుత్వం మారటం కావచ్చు, లేదా కరోనా ఇత్యాది కారణాలు ఏమైనా కానీ, ఇప్పుడు ఎంఎస్ కంటే కూడా బిఎస్కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట, వాళ్ళకే విపరీతమైన వేతనాలు ఇస్తున్నారట. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక తిరోగమనంలో ఋతుపవనాలు, రాష్ట్రంలో పొడి వాతావరణం. ఇక ఇప్పటిదాకా నిన్న మొన్నటి వరకు కూడా మన రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లోనూ మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఋతుపవనాల రుతన మార్గం మారింది, మారి ఇప్పుడు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక గాంధీ రోజున బీజేపీ గాడ్సే భజన. సోషల్ మీడియాలో సంఘ్ పరివార్ పోస్టులు, ట్విట్టర్లో ట్రెండింగ్ పోస్టులపై కేంద్రం మౌనం. ఇక ఇప్పుడు మనం ఎంత దుర్భరమైన పరిస్థితిని మనం అనుభవిస్తున్నామంటే, మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిన మహనీయుడు, మహానుభావుడు గాంధీని బదులు ఈ బీజేపీ, అధికారంలో ఉన్న బీజేపీ గాడ్సేని కీర్తిస్తుందట. సంఘ్ పరివార్ ఇప్పటికే పోస్టులు పెడుతుందట, దీని మీద కేంద్రం పరిశీలిస్తుందని చెప్పేసి దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక పెట్రోల్ 106.76 రూపాయలు, డీజిల్ 99.34 రూపాయలు. ఇక అందరూ సైకిళ్ళు నడపాల్సిందే, లేదా హాయిగా నడుచుకుంటూ వెళ్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక వాహనాలను మర్చిపోతే మంచిది, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా 60 రూపాయలున్న పెట్రోలు దాదాపు 106 రూపాయల దాకా వచ్చింది. ఇది ఈ వారంలో దాదాపు 9 సార్లు పెరిగింది. ఈ రకంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ చమురు సంస్థలు మాత్రమే పెంచుకుంటూ పోతున్నాయి. మరి చమురు సంస్థల మీద ఆచమాయిషి మీకు లేదా? అవి పవిత్ర ఒక దేశ నిర్మాణంలో అవి ఒక భాగస్వామ్యులు కావా? వాటి మీద మీకు నియంత్రణ ఎందుకు లేకుండా పోతుంది అని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా కానీ కేంద్రంలో ఉలుకు పొలుకు లేదు. పెట్రోల్ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. జనాలు, ప్రజలు ఇంకా భరిస్తూనే ఉన్నారు, తమ అవసరాల కోసం పెట్రోల్ను ఎక్కువ రేట్ అయినా తీసుకుంటున్నారు. ఇక మరో ప్రధాన తెలుగు దినపత్రిక నవభూమిని తీసుకుంటే, ఇక చంద్రబాబు నాయుడు ఒక పాదయాత్రకు సిద్ధమవుతున్నారట, ప్రజా పాదయాత్ర. అయితే దీనికి కారణం ఏంటి అనంటే, వాస్తవానికి ఆయనకు ప్రజలకు మధ్య కొంత దూరం అనేది ఏర్పడింది. ఏర్పడటానికి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇత్యాది కారణాలు ఏమైనా కావచ్చు,
అయితే ఇప్పుడు ఆ దూరాన్ని దగ్గర తీసుకుంటూ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ముందు సాగుతున్నారు. వాస్తవానికి అక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాదాపుగా దాని సంబంధించిన లీడర్లందరూ వైసీపీలో వెళ్ళిపోయారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయారు. అయితే పార్టీని రక్షించుకోవాలంటే ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ఇవి ఈనాటి ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశేషాలు విశ్లేషణ ఇప్పుడు చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీరు నవభూమి.net లో కూడా చూడొచ్చు. నమస్తే.